క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు కలిపి మకర రాశి కింద వ్యవహరించబడుతుంది. అక్షరాల్లోకి వస్తే గో, జా, జి, జు, జే, జో, ఖ, గా, గి అనేటువంటి అక్షరాలు కలిగిన వారిని మకర రాశి కింద తీసుకుంటాం. ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో కేతువు సంచారం చేత వారి వారి యొక్క చేయు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల యందు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ధనధాన్య నష్టము, అలానే అనుకున్న పనులు చెడిపోవడం, అపకీర్తి, మనస్తాపము, అలానే సహోదరులతో కలహాలు, వివిధ రూపాల కష్టములు, ఎల్లప్పుడూ విచారము, వృధా కలహాలు, అలానే సంచారం అధికంగా ఉండడం, విదేశీ ప్రయాణాలు అనుకూలించకపోవడం, కుటుంబ విషయ వ్యవహారాల యందు సానుకూల్యతగా ఉండడం, బంధుమిత్ర విరోధము, నూతన ఆలోచనలు, నూతన వ్యక్తుల పరిచయాలు, ఆకస్మిక ప్రయాణాలు, ప్రయాణముల యందు చాలా జాగ్రత్త అవసరము, గొప్పవారితో పరిచయాలు, సత్కర్మ ఆచరణము, శుభకార్య ప్రయత్నము, శుభవార్త శ్రవణము, రాజకీయ వ్యవహారాల యందు జయము, ప్రయత్నకారములన్నింటినో నెరవేరుట, కుటుంబ పరిస్థితులు సంతృప్తినిచ్చుట, స్త్రీలకు విశేష ఆదరణ, గౌరవ పురస్కారాలు, ఇంజనీరింగు, న్యాయవాద, వైద్య రంగాల వారు ఉన్నతమైనటువంటి ఆశయంతో ముందుకు సాగగలరు, అలానే వ్యవసాయదారులకు పంటలు పండి లాభాలు వస్తుంది, అలానే విద్యార్థులు కృషి సల్పిన ఉత్తీర్ణత మంచిగా పొందుతారు, అలానే కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది, ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపార రంగాల వారికి ఆదాయం అధికంగా ఉంటుంది, మద్యం, పత్తి వ్యాపారులకు ఆదాయం గండించి నూతన వ్యాపారాలు ప్రారంభించుదురు, పురోహిత, జ్యోతిష్య, వాస్తు రంగాల వారికి శ్రమచే ఆదాయం ఉంటుంది, సినీ రంగ కళాకారులకి చిక్కులు, చికాకులు అధికంగా ఉంటాయి, నమ్మిన వారిని వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది. ఇలా ఈ మకర రాశి వారికి అంతా కూడా మిశ్రమ ఫలితంగా మనకి ఈ సంవత్సరం తెలుస్తోంది. అంటే ఈ మకర రాశి వారు సుందరకాండ పారాయణం చేయడం లేదు, సుదర్శన యాగాది క్రతువులు జరిపించుకోవడం ద్వారా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇది మకర రాశి వారి యొక్క ఫలితం.